ఇప్పుడు అందరి వార్త మీకు బ్రేకింగ్ న్యూస్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు తమ దీర్ఘకాలిక అపరిష్కృత సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రాలను అందజేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. ఇలాంటి తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ముందుగా ధన్యవాదాలు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం 10వ తేదీన ఏపీ పీటీడీ అంటే పూర్వపు ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిశారు. ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఆ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు, ప్రధాన కార్యదర్శి జీవి నరసయ్య బుధవారం ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రావత్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీ సత్యనారాయణ, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సమక్షంలో వారు తమ సమస్యలను వివరించారు. ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలని, ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులను 2020 జనవరి 1 నుండి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. 4 ఏళ్లుగా చెల్లింపులు జరగని లీవ్ ఎన్కాష్మెంట్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. 2022 జనవరికి చెందిన డీఏ 2023 జూలైలో కలిపినందున ఆ 18 నెలల బకాయిలు 2023 సెప్టెంబరు డిసెంబర్లో 2 వాయిదాలుగాను 2024 మార్చిలో 1 వాయిదాగాను ఇస్తామని చెప్పారని, వాటిని వెంటనే చెల్లించాలని కోరారు. నైట్ హాల్ట్ అలవెన్సులు, ట్రావెలింగ్ అలవెన్సులు చెల్లించాలని కోరారు. జనవరి వేతనంతో పాటు 16 నెలల బకాయిలను విడుదల చేయాలని కోరారు. విలీనానికి ముందు ఆర్టీసీ ఉద్యోగులకు 19 రకాల ఇన్సెంటివ్ స్కీమ్స్ ఉండేవని, వాటిలో ప్రస్తుతం 5 ఇన్సెంటివ్ స్కీములు మాత్రమే అమలు చేస్తున్నారని, మొత్తం 19 రకాల స్కీములను అమలు చేయాలని వారు కోరారు. పెండింగ్లో ఉన్న మెడికల్ బిల్లులు చెల్లించాలని వారు అభ్యర్థించారు. తర్వాత రిటైర్ అయినా, చనిపోయినా లేదా మెడికల్గా అన్ఫిట్ అయినా వీఆర్ఎస్ తీసుకున్న వారికి పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగలేదని, వారికి వెంటనే చెల్లింపులు జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈయు రాష్ట్ర కమిటీ నాయకులు మందపాటి శంకర్రావు, ఎండీ సిద్దిక్, కె కోటేశ్వరరావు, చక్రవర్తి, మొహిద్దీన్ నారాయణ, విజయవాడ జోనల్ కార్యదర్శి శ్రీనివాసరావు మొదలైన వారు పాల్గొన్నారు.